యా హౌసింగ్ సొసైటీలకు భూముల కేటాయింపుల మీద సుప్రీంకోర్టు ఇవాళ పొద్దున ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. తెలంగాణలో ఏదైతే జడ్జిలకు కావచ్చు, అట్లాగే అధికారులకు, జర్నలిస్టులకి హౌసింగ్ సొసైటీల పేరుతోటి వాళ్ళు సొసైటీలు స్థాపించుకొని ఆ తర్వాత ప్రభుత్వం నుంచి భూములు తీసుకోవడం, దానికి కొంత వీళ్ళు డబ్బులు చెల్లిస్తారు, ఆ ప్రభుత్వం వాళ్ళకు భూ కేటాయింపులు చేస్తుంది, అవి ప్రభుత్వం తరఫున పట్టాలు ఇస్తుంది, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది, చాలా కాలంగా ఈ ప్రాక్టీస్ నడుస్తూ ఉన్నది. అయితే దీని మీద ముందు నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి, ఇట్లా ఎట్లా వీళ్ళకు కేటాయింపులు చేస్తారు, భూములు ఎట్లా ఇస్తారని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే ఇందులో హయ్యర్ ఇన్కమ్ గ్రూపులు కూడా ఉన్నాయి, జడ్జీలు కావచ్చు, అట్లాగే అధికారులు కావచ్చు, అధికారుల్లో చాలామంది ఉన్నతాధికారులు ఉంటారు, హయ్యర్ ఆఫీసర్స్ అంటే ప్రభుత్వంలో అత్యున్నత పోస్టుల్లో పనిచేసిన వాళ్ళు కూడా అందులో ఉంటారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి సొసైటీలు పెట్టి భూములు ఇవ్వడం, ఇదంతా ప్రజాధనాన్ని వృధా చేయడం, ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వాడాల్సిన విలువైన భూములను వీళ్ళకి ఎట్లా ఇస్తారని చెప్పేసి చాలా కాలంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఈ విమర్శల నేపథ్యంలో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఎప్పుడైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు హైదరాబాద్లో, దాని మీద అప్పుడు ఒక 70 ఎకరాలు కేటాయించారు, అప్పుడు దాని మీద ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చింది, ఆ భూముల మీద ఉన్నటువంటి కేసుకు సంబంధించి. సో అప్పుడు ఇయ్యచ్చు అని చెప్పి క్లియరెన్స్ వచ్చింది. బట్ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, పిటిషనరు మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కిర్రు, సుప్రీంకోర్టుని అడిగిరు, చెలికాని రావు అనే వ్యక్తి సామాజిక కార్యకర్త, దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు, ఆయన మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టిరు, ఇట్లా ఎట్లా కేటాయింపులు చేస్తారు, ఇది పద్ధతి కాదు అని చెప్పి ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. సో కోర్టుకు వెళ్ళడంతో ఇవాళ ఉదయం సుప్రీంకోర్టు ఈ సంచలనమైన తీర్పు ఇచ్చింది. రాజకీయ నాయకులు కావచ్చు, జడ్జీలు కావచ్చు, అధికారులు కావచ్చు, జర్నలిస్టులు, ఇట్లా హౌసింగ్ సొసైటీల పేరుతో ఇచ్చిన పట్టాలు ఇచ్చినటువంటి అన్ని స్థలాలు కూడా రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. అంతేకాదు, ఇక్కడ ఒక చిన్న వాళ్ళ కూరట ఏమిచ్చింది అంటే, ఎవరైతే ఈ సొసైటీ తరఫున డబ్బులు ఏవైతే చెల్లించారో, ఈ అందులో సొసైటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళు డబ్బులు ఏవైతే చెల్లించారో, ఆ డబ్బులని వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్కి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు కొద్ది రోజుల క్రితమే సెప్టెంబర్ నెలలో, సెప్టెంబర్ 8 రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జర్నలిస్టులకు ఇక్కడ తెలంగాణలో చాలామంది జర్నలిస్టులకి ఆ ఇళ్ళకు సంబంధించినటువంటి పట్టాలు అందజేశారు, దాదాపు 1100 మందితో. అప్పుడు వాళ్ళు ఆ లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్టులో వాళ్ళందరికీ కూడా పట్టాలు అందజేశారు, దాదాపు ఒక 37 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఇంకా కొంత స్థలం కేటాయిస్తామని చెప్పి అప్పుడైతే కొందరికి ల్యాండ్ అలాట్ చేస్తే ఆయన స్వయంగా పట్టాలు కూడా అందజేసిన పరిస్థితి. సో ఇప్పుడు అవన్నీ కూడా ఉంటాయా పోతాయా అనేది ఒక క్వశ్చన్గా మారింది సుప్రీంకోర్టు తీర్పుతో. ఉదయం నుంచి కూడా ఇదే డిస్కషన్ నడుస్తూ ఉన్నది. అసలు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఆ స్థలాలు ఇప్పుడు కంటిన్యూ అవుతాయా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంది అధికారంలోకి రాగానే గత ప్రభుత్వాలు ఎవరు కూడా చేయలేదు, మేము రాగానే హౌసింగ్ సొసైటీ ఆ కేసు అంతా క్లియర్ చేసి మేము పట్టాలు ఇస్తూ ఉన్నాము, మేము జర్నలిస్టుల పక్షపాతులము, మేము జర్నలిస్టుల పక్షాన ఉంటామని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి ఆ కార్యక్రమంలో. సో ఇప్పుడు అసలు ఆ ఇళ్ల పరిస్థితి, ఆ స్థలాల పరిస్థితి ఏంది అంటే, ఖచ్చితంగా ఈ స్థలాలన్నీ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సొసైటీగా ఫామ్ అయ్యి అప్పుడు కొన్ని డబ్బులు కట్టారు, అందులో ఉన్న సభ్యులుగా ఉన్నటువంటి జర్నలిస్టులు అంతా కూడా సభ్యులుగా కొన్ని డబ్బులు చెల్లించినప్పుడు, ఆ డబ్బులు చెల్లించిన వాటికి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చెల్లించడం తప్పితే, వీళ్లకు ఆ స్థలాలు ఏరైతే రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు అందజేసిందో, అందజేసిన పట్టాల విషయంలో ఖచ్చితంగా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు 1100 మందికి ఆ రోజు ఇచ్చిర్రు. ఇవి 2008 అలాట్ అయిన ఈ స్థలాలన్నీ కూడా 2008 ప్రభుత్వం అలాట్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు 400 గజాలు, జర్నలిస్టులకి 300 గజాల ఫ్లాట్లు, ఆల్ ఇండియా సర్వీస్ ఉన్న అధికారులకు 500 గజాల ఫ్లాట్లు ఇస్తామని చెప్పేసి అప్పుడు ప్రకటించింది. సో దీని మీద ఆ సొసైటీలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా భూములు కేటాయించింది. మొన్న తాజాగా ఇప్పుడు ఆ కేటాయింపులు కూడా జరిగినాయి జర్నలిస్టులకు సంబంధించి. సో ఇప్పుడు ఏవైతే వీళ్ళందరికీ, ఏవైతే గ్రూప్ అధికారులు కావచ్చు, న్యాయమూర్తులు, వీళ్ళందరూ ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా ఇచ్చిన పట్టాలన్నీ కూడా రద్దు కాబోతున్నాయి, గతంలో ఇచ్చినవన్నీ రద్దు కాబోతున్నాయి. ఇప్పుడు స్వయంగా 2 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పట్టాలు కూడా రద్దు కాబోతున్నాయని తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ చట్టబద్ధం కాదు అని చెప్పి సుప్రీంకోర్టే స్వయంగా తీర్పునిచ్చింది. ఇట్లాంటివి కొనసాగించడం కరెక్ట్ కాదు, డబ్బు చెల్లించాలి, డబ్బులు రిటర్న్ ఇవ్వాలి, తప్పితే
అట్లా కొన వాటికి ఆ సొసైటీలో భూములు కేటాయించడం, వాటిని ఇవ్వడం ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పింది. సో అసలు ఇక్కడ వాళ్ళకి సొసైటీలో భూములు కేటాయించడమే కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. బట్ రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పట్టాలు కూడా అందజేసింది, వెళ్ళి చాలామందికి జర్నలిస్టులకు పట్టాలు కూడా ఇచ్చింది. వాళ్ళందరూ కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు, ఇప్పుడు ఫీల్డ్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. కొందరైతే ఎమ్మెల్యేలుగా ఇతర ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఈ రెండు రాష్ట్రాల్లో చాలామంది చాలా చాలా ప్రొఫెషనల్ స్థిరపడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అది పెండింగ్లో ఉండే వచ్చింది కోర్టు కేసుల కారణంగా. సో ఇప్పుడు దాని మీద కోర్టు ఈ సంచలనమైన తీర్పు ఇచ్చింది. సో దీని మీద మరి నెక్స్ట్ ఇప్పుడు దాదాపు రద్దు కాబోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నది ప్రభుత్వం, మరి జర్నలిస్టులకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా చెప్పుకొని వచ్చారు వాళ్ళు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు, మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ఈ హౌసింగ్ సొసైటీలో కాకుండా ఇంకెక్కడైనా మరి సొసైటీ పేరుతో కాకుండా వేరే రకంగా పట్టాలు ఇస్తారా, వేరే రకంగా భూ కేటాయింపులు చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా చాలామందికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. 2022-23 ప్రాంతంలో చాలా జిల్లాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది, అక్కడక్కడ వాళ్ళకు ఫ్లాట్లు కేటాయించారు. సో అందులో కూడా కొన్నిటిని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేసింది. కరీంనగర్లో కావచ్చు, ఇంకొకటి రెండు జిల్లాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్థలాల కేటాయింపును రద్దు చేసింది. సో మరి ఇప్పుడు వీళ్ళకి ఎట్లా చేస్తుంది, వీళ్ళు హౌసింగ్ సొసైటీగా వీళ్ళు డబ్బులు కట్టి ఆ సొసైటీగా ఫామ్ అయ్యి ఆ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ వాళ్ళకి అలోకేట్ చేసింది. బట్ గతంలో డైరెక్ట్గా ఇచ్చిన ల్యాండ్స్నే రద్దు చేసింది. మరి సో ఇప్పుడు ఈ సొసైటీ ద్వారా ఎట్లా ఇస్తుంది, వాళ్ళకి డబ్బులు వడ్డీ కట్టిస్తుందా? అప్పటి నుంచి దాదాపు 2008 ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా అవి అట్లాగే ఉండిపోయినాయి. సో ఇప్పుడు వీళ్ళకి ఎట్లాంటి న్యాయం చేయబోతా ఉన్నది, మరి జర్నలిస్టులందరికీ కూడా భూములు ఇస్తుందా, మళ్ళీ లేకుంటే వాళ్ళకు ఇవ్వలేమని చెప్పి చెప్తాదనే చూడాలి. దీని మీద త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేటాయింపులను రద్దు చేస్తూ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో కంప్లీట్గా అయితే ఊరించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినామని చెప్పి గొప్పగా చెప్పుకొని ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు మాత్రం కనీసం 6 నెలలు కాదు 3 నెలలు కూడా తిరగక ముందే అవి ల్యాప్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది.